నేను మీకు ఇది చూపిద్దామని చాలా స్లో మోషన్లో రికార్డ్ చేశాను. మీరు చూసి మీరు నేను ఈ లోపు చెప్పేలోపు మీరు డిసైడ్ చేసి చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? ఇది స్నో అనిపిస్తుందా? స్నోని రికార్డ్ చేశాను అనిపిస్తుందా? మీకు ఏమనిపిస్తుందో కమెంట్లో చెప్పండి, ఎందుకంటే నేను ఇప్పుడు చెప్తా ఏంటనేది. అది మీ వరకు ఏమనిపిస్తుందో చెప్పండి. స్నో కాదు, అదిగో రాళ్ళవాన. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటేంటో అనుకుంటుందా? ఇదే గ్లోబల్ వార్మింగ్ అంటే ఇదే. సమ్మర్ స్టార్ట్ అయింది, ఆకాశం చాలా క్లీన్గా ఉంది, సడన్గా ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా. ఇంతకుముందు వాన్ అంటే నల్ల కారు మబ్బులు వచ్చేవి, ఇప్పుడు మబ్బుల్లో మశానం లేదు. నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, గూగుల్లో ఒకసారి క్లైమాటిక్ కండిషన్స్ చూసుకొని బయటికి వెళ్ళండి. ఏది ఎండాకాలమో, ఏది వానాకాలమో, ఏది చలికాలమో అర్థం కావట్లేదు ఈ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ వల్ల. అదిగో చూడండి, సూర్యుడు ఎంత క్లియర్గా ఉన్నాడో పక్కన, ఇంకో పక్కన రాళ్ళవాన. సో దయచేసి కేర్ఫుల్గా ఉండండి.